సో మా యూనివర్సిటీకి నాక్లో ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ అక్రిడేషన్ అయితే వచ్చింది మా యూనివర్సిటీకి నాక్లో ఏ ప్లస్ గ్రేడ్ అక్రిడేషన్ అయితే వచ్చింది మా యూనివర్సిటీకి నాక్లో ఏ గ్రేడ్ అక్రిడేషన్ అయితే వచ్చింది సో ఇట్లాగా కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మా యూనివర్సిటీలో మాకు నాక్లో ఎంత గ్రేడ్ అక్రిడేషన్ వచ్చిందని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్ అయితే చేస్తూ ఉంటారు సో అసలు ఈ నాక్ అంటే ఏంటి సో ఈ యొక్క నాక్ గ్రేడింగ్ ఏంటి ఈ యొక్క గ్రేడింగ్ ఎలా ఇస్తుంది ఈ గ్రేడింగ్ కి ప్రాసెస్ ఏంటి అనేది సో నాక్ కు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో ఎండ్ వరకు అయితే చూడండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ Let's get started. Okay friends, welcome back. సో మన యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మన యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి చాలా పెద్దది అనమాట చాలా వాస్ట్గా అయితే ఉంటుంది సో మన యొక్క ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 900 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి అలాగే మనకి 43,000 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇన్ని కాలేజెస్ అయితే మన యొక్క ఇండియాలో అయితే ఉన్నాయన్నమాట సో ఇన్ని కాలేజెస్ లో మనకి కొన్ని కాలేజెస్ చాలా మంచి క్వాలిటీని అయితే మెయింటైన్ చేస్తాయి చాలా మంచి స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తాయి అండ్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ కానీ కొన్ని కాలేజెస్ చూసుకున్నట్లయితే ప్రాపర్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయవు కానీ ఎక్కువ ఫీ స్ట్రక్చర్ అయితే తీసేసుకుంటారనమాట సో ఇన్ని యూనివర్సిటీస్ ఇన్ని కాలేజెస్ ఉన్నప్పుడు వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉందని మనం తెలుసుకోవాలి సో వాటి యొక్క క్వాలిటీని చెక్ చేయడానికి ఈ నాక్ అనేది ఫామ్ అయిందనమాట సో ఈ నాక్ అనేది అసలు ఎందుకు ఫామ్ అయిందంటే ఏదైనా సరే ఒక కాలేజ్ కానీ లేకపోతే ఒక యూనివర్సిటీ కానీ ఉన్నట్లయితే ఆ కాలేజ్ కానీ ఆ యూనివర్సిటీ యొక్క క్వాలిటీని చెక్ చేయడానికి అలాగే ఆ క్వాలిటీలో ఏమన్నా క్వాలిటీ తక్కువగా ఉన్నట్లయితే వాటికి మంచి అడ్వైస్ ఇవ్వడానికి అలాగే మంచి క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క నాక్ అనేది ఫామ్ అయింది సో ఈ యొక్క నాక్ ఆ యొక్క గ్రేడింగ్ అనేది ఎలా ఇస్తుంది అనేది ఇప్పుడైతే చూసుకుందాం సో మనం కూడా నార్మల్ గా మన లైఫ్ లో చూసుకున్నట్లయితే మనం చాలా ఎగ్జామ్స్ కి అయితే అపియర్ అవుతాం చాలా ఎగ్జామ్స్ అయితే రాస్తాము సో మన యొక్క పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని మన యొక్క ఎగ్జామ్ లో కొన్ని మార్క్స్ అనేది వస్తాయి అనమాట సో నాక్ యొక్క గ్రేడింగ్ కూడా అంతేనమాట సో ఏదైనా ఒక కాలేజ్ కానీ ఒక యూనివర్సిటీ కానీ తీసుకున్నట్లయితే దానికి ఉన్న క్వాలిటీని బట్టి ఆ యొక్క యూనివర్సిటీ యొక్క గ్రేడింగ్ అనేది ఇస్తుంది అనమాట సో ఈ యొక్క నాక్ వచ్చేసి మనకి సిజిపిఏ రూపంలో ఆ యొక్క కాలేజ్ కి గ్రేడింగ్ అనేది ఇస్తుంది సో ఈ యొక్క సిజిపిఏ వచ్చేసి మాక్సిమం మనకి 4 CGPA వరకు అయితే ఉంటుంది సో మనకి ఏదైనా సరే కొన్ని యూనివర్సిటీస్ కి 3.5 నుండి 4 లోపు వచ్చినట్లయితే ఆ యూనివర్సిటీకి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ అక్రిడేషన్ ఇస్తుంది ఇన్కేస్ 3.25 నుండి 3.5 మధ్యలో వచ్చినట్లయితే ఏ ప్లస్ గ్రేడ్ అక్రిడేషన్ ఇస్తుంది ఇన్కేస్ 3.01 నుండి 3.25 లోపు గ్రేడ్ వచ్చినట్లయితే ఆ యూనివర్సిటీకి ఏ గ్రేడ్ అక్రిడేషన్ ఇస్తుంది అలాగే ఆ యూనివర్సిటీ కానీ ఆ కాలేజ్కి వచ్చిన సిజిపిఎని బట్టి ఆ యూనివర్సిటీకి గ్రేడింగ్ అనేది ఇస్తుంది సో ఆ యొక్క గ్రేడింగ్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు సో ఇట్లాగా మనకి ఏదైనా సరే ఒక యూనివర్సిటీ కానీ ఒక కాలేజీకి కానీ ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ఏ బి ప్లస్ ప్లస్ బి ప్లస్ బి సిడి సో ఇట్లాగా మనకి ఏబిసిడిలో క్వాలిటీకి తగ్గట్టు గ్రేడింగ్ అనేది ఇస్తుంది అనమాట సో నాక్ అసలు గ్రేడింగ్ ఎలా ఇస్తుంది ఏం చెక్ చేసి ఇస్తుంది అనేది ఇప్పుడైతే చూసుకుందాం సో ఏ యూనివర్సిటీకైనా ఏ కాలేజ్కైనా నాక్ అక్రిడేషన్ ఇచ్చిందంటే ఈ యొక్క ఫాలోయింగ్ థింగ్స్ అయితే అదైతే చూస్తుంది లైక్ సర్క్యులర్ ఆస్పెక్ట్స్ టీచింగ్ లెర్నింగ్ అండ్ ఎవాల్యుయేషన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ స్టూడెంట్ సపోర్ట్ అండ్ ప్రోగ్రెషన్ గవర్నెన్స్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ వాల్యూస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సో ఇవన్నీ కూడా చూసి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో క్వాలిటీని చూసి దాన్ని బట్టి ఈ నాక్ అనేది గ్రేడింగ్ అనేది ఇస్తుంది సో ఈ యొక్క నాక్ అక్రిడేషన్ ఇవ్వడానికి అసలు ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడైతే చూసుకుందాం సో ఈ యొక్క నాక్ అక్రిడేషన్ అప్లై చేయడానికి కూడా మనకి కొంత ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని అయితే సాటిస్ఫై చేయాలి సో వన్స్ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని సాటిస్ఫై చేసిన తర్వాత నాక్ కి అక్రిడేషన్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది సో అక్రిడేషన్ అప్లై చేసిన తర్వాత నాక్ ఏంటంటే కొంత సర్వీస్ అయితే చేస్తుంది అనమాట ఆ సర్వీస్ చేసిన తర్వాత మనకి స్టూడెంట్ సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే ఉంటుంది సో ఆ యూనివర్సిటీలో కానీ ఆ కాలేజ్లో కానీ కొంతమంది స్టూడెంట్స్ ని ఆ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు కొంత డేటాని అయితే వాళ్ళ దగ్గర నుండి అయితే తీసుకుంటారు ఆ డేటాని తీసుకున్న తర్వాత ఆ డేటా కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేయడానికి నాక్ పీర్ టీమ్ అని చెప్పేసి ఒక టీమ్ అయితే వస్తుంది ఆ టీమ్ వచ్చేసి మొత్తం వెరిఫై చేస్తుంది అనమాట వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా ఈ ఇన్స్టిట్యూషన్ లో రీసెర్చ్ ఎలా ఉంది ల్యాబ్స్ ఎలా ఉన్నాయి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు సో ఇట్లాగా ఆ యొక్క టీమ్ అనేది ఇట్లా క్వాలిటీ అనేది చెక్ చేసి వెళ్తుంది సో ఇట్లాగా పీర్ టీమ్ చెక్ చేసిన తర్వాత ఆ యొక్క కాలేజ్ క్వాలిటీని బట్టి ఆ యొక్క కాలేజ్ కి గ్రేడింగ్ అనేది ఇస్తుంది సో నేను గ్రేడింగ్ గా ప్రీవియస్ గా చెప్పినట్టు మనకి ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇట్లాగా మనకి వేరియస్ గ్రేడింగ్ అనేది ఇస్తుంది సో ఏ ప్లస్ ప్లస్ అంటే ఆ కాలేజ్ యొక్క క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసి ఏ ప్లస్ కనుక అంటే ఆ కాలేజ్ యొక్క క్వాలిటీ పర్లేదు ఫైన్ గా ఉంది అండ్ ఏ గ్రేడ్ చూసుకున్నట్లయితే ఓకే వెల్ అండ్ గుడ్ అండ్ ఏ గ్రేడ్ కంటే తక్కువ ఉంటే ఇంకా క్వాలిటీ మనకి తక్కువగా ఉన్నట్లయితే అర్థం అనమాట సో కొన్ని ఇయర్స్ ముందు మనం చూసుకున్నట్లయితే కొన్ని యూనివర్సిటీస్ నాక్ అక్రిడేషన్ కి అప్లై చేసేవి కొన్ని యూనివర్సిటీస్ అప్లై చేసేవి కాదు కానీ 2013 నుండి ప్రతి కాలేజ్ కి ప్రతి యూనివర్సిటీకి నాక్ అక్రిడేషన్ అనేది మ్యాండేటరీ అయితే చేశారనమాట సో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ కాలేజ్ కైనా ఏ యూనివర్సిటీకైనా నాక్ అక్రిడేషన్
అడ్మిషన్ అనేది కంపల్సరీగా అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఆ యొక్క కాలేజ్ కానీ ఆ యూనివర్సిటీ కానీ నాక్ లో చాలా తక్కువ గ్రేడ్ వచ్చింది అంటే మళ్ళీ రీఅసెస్మెంట్ కి అయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకుని వాళ్ళ యొక్క యూనివర్సిటీ యొక్క క్వాలిటీ బాగున్నట్లయితే ఆ యూనివర్సిటీకి మంచి గ్రేడింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇట్లాగా నాక్ అనేది ఏదైనా కాలేజ్ కానీ ఏదైనా యూనివర్సిటీ కానీ క్వాలిటీని చెక్ చేయడానికి ఈ యొక్క నాక్ అనేది ఫామ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ నాక్ గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను. సో ఈ వీడియో ద్వారా మీరు కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే నేను ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ signing off.